ప్రతిపక్ష నాయకులు సీట్ లో కూర్చున్నారు వాళ్ళందరూ కూడా వెనక సీట్ లో కూర్చున్నారు సంతోషం అయితే అధ్యక్ష దీనికి ముందు జరిగినటువంటి సంఘటన వారికన్నా కూడా మాకు ఇక్కడ ఉన్న వారికి చాలా దగ్గరగా కనిపిస్తుంది వారు సడన్ గా లేచి చైర్ ఉద్దేశించి వారు మాట్లాడినటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి బహుశా నాకు తెలిసి శాసనసభలో ఏ ప్రతిపక్ష నాయకులు కూడా ఈ విధంగా స్పీకర్ పట్ల వ్యవహరించినటువంటి సందర్భాలు ఉన్నాయని నేను అనుకోవటం లేదు సరే 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు అది వాస్తవమే దాని కారణం నేను జరిగిన సంఘటనని చూశారు జరగబోయే సంఘటనలు చూస్తారు మీ ఫేస్ లో రోజు కనిపించేటటువంటి ఫ్రస్ట్రేషన్ కూడా చూస్తారు దానిలో ఏ విధమైన సందేహం లేదు అయితే మీరు ఆగండి మధ్యలో క్రాస్ టాక్ నేను మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు వెళ్ళలోకి వెళ్ళకోకుండా ఒక్క నిమిషం చూస్తున్నారు ఇంతవరకు అపోజిషన్ లీడర్ గా ఆయనే నేను చెప్పారండి అధ్యక్ష ఏంటి ఇంతవరకు నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎప్పుడు వెళ్ళలోకి వెళ్ళలేదు నిన్న వెళ్ళలోకి వెళ్ళాను అని ఏమొచ్చిందండి నిన్న అంత ప్రమాదకరమైన సంఘటన ఏముంది రైతులకు ఇంతకన్నా చాలా అన్యాయాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే దాన్ని ఫస్ట్ టైం ఆయనే దానికి ఆగనాలి ఈ పక్కన ఈ రన్నింగ్ కామెంటరీ ఉందే ఈ రన్నింగ్ కామెంటరీ సభలో చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు అదేదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని వీళ్ళు కూడా క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు సభ జరగాలనే ఉద్దేశం ఏమీ లేదు ఎవరైనా మాట్లాడుతుంటే అడ్డం రావడం మీ దగ్గరికి రావడం దడి కట్టడం మీకు వేలు చూపించడం సరే వారేదో చంద్రబాబు నాయుడు గారి కన్నా వయసులో చిన్నవారు వాళ్ళు వేలు చూపించారు ఈయనేంటండి నాకు అర్థం కాదు పెద్దవారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ వేత్త అప్పుడప్పుడు కేంద్రంలో కూడా నేను చక్రాలు తిప్పాను అని చెప్తున్నటువంటి వారు మిమ్మల్ని పట్టుకొని వ్యక్తిగతంగా మీ సంగతి చూస్తామనే ధోరణితో మాట్లాడేటటువంటి పరిస్థితి ఎందుకు చేస్తున్నారండి ఇది ఏదైతే ఆర్ఎన్బి మంత్రి గారు చెప్పారో ఇది చాలా అభ్యంతరకరం ఇలాంటి సాంప్రదాయాలు ఈ శాసనసభలో కొనసాగడానికి వీల్లేదు అలాంటి దుష్ట సాంప్రదాయాలకి ఈయనే మరి ముందుగా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నప్పుడు వారి దానికి తప్పేం లేదు అయ్యా మేము స్పీకర్ గారిని క్షమాపణ కోరుతున్నాం ఈ విధంగా మాట్లాడడం తప్పేను అని చెప్తే మంచిగా ఆయన గౌరవం పెరుగుతుందని మనం చేస్తున్నాం ఆయన దేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభలు చూసి దేశంలో ఉన్నటువంటి ప్రజలు చూసి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ వ్యక్తి ఏదో కొందగా తొందరపడి తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకుని క్షమాపణ కోరాలంటే రేపు ఫ్రంట్ లైన్ లో ఆంధ్రజ్యోతిలోనూ ఈనాడులోనూ వేసుకోవచ్చు కాబట్టి నేను ఏంటంటే చైర్లో మీరు ఎవరైనా కావచ్చు అక్కడ తమ్మినేని సీతారాము గారు కావచ్చు పూర్వం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండొచ్చు ఆ కోపం కూడా పెట్టుకొని మిమ్మల్ని అనొచ్చు అది వేరే అంశం కానీ చైర్లో మీరు కూర్చున్న తర్వాత ఈ సభకు అధిపతి మీరు ఏది చెప్తే అది జరగవలసింది ఇక్కడ దానిలో ఏ విధమైన సందేహం లేదు అంటే మీ ఇష్టమేనా మీరే చేస్తారా అని మీ ఇష్టంగా గౌరవిస్తామండి శాసనసభలో ఆ సీట్లో కూర్చున్న తర్వాత మీ మీద నమ్మకంతో మేము కూర్చోబెట్టాం కూర్చోబెట్టినప్పుడు కూడా మీరు రాలేదు అంటే మీ మీద అసలు నమ్మకమే లేదు ఏమిటి ధోరణి అడుగుతా ఉన్నా ఇది సమంజసం కాదు 74 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండి ఎన్నోసార్లు శాసనసభకు వచ్చి మంత్రిగా చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారి ప్రవర్తన తీవ్రమంగా అభ్యంతరకరమైనది దీనికి తక్షణమే వారు గౌరవంగా క్షమాపణ చెబితే సభ సక్రమంగా కొనసాగుతుంది మీరు అవకాశం ఇచ్చేదాకా ఓపిక పట్టండి అయ్యా బాబు ఎందుకు ఓపిక మీ కెపాసిటీ ఎంత 23 మీరు గెలిచింది దానిలో 3, 4, 5 పారిపోయారు మళ్ళా ఎన కూర్చున్నారు అందరు రారు మీ కెపాసిటీ తక్కువగా ఉంది ప్రజాదరణ మీకు తక్కువగా ఉంది తక్కువగా ఉన్నా కూడా ఏదో బ్లాక్మెయిల్ చేయాలనో బెదిరించాలనో బెదిరిపోవడానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి టీం బెదిరే అవకాశమే లేదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం కాబట్టి నేను మరొకసారి కోరేది ఏంటంటే మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష నాయకులు కోరేదంటే క్షమాపణ సభకు చెప్పడం తప్పు కాదు